బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లావణ్య రాజ్ తరుణ్ కేసుకు కొనసాగింపుగా మరొక ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నటి మాల్వి మల్హోత్రాపై యోగేష్ అనే యువకుడి తల్లి కొన్ని ఆరోపణలు చేస్తోంది. తన కొడుకు యోగేష్ ను మాల్వి ట్రాప్ చేసిందని యోగేష్ తల్లి ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి ఆస్తులు లాక్కుందని ఆరోపిస్తున్నారు ఆమె. పైగా తన కొడుకుపైనే వేధింపుల కేసు పెట్టి జైలుకు పంపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావణ్య అనుభవిస్తున్న బాధను తాను 4 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నా అంటున్నారు ఆ తల్లి. మాల్వి చేసిన పనుల వల్ల మేము రోడ్డున పడ్డాం అంటున్నారు యోగేష్ తల్లి. అబద్ధం ఎక్కువ కాలం నిలవదు, నిజమే గెలుస్తుంది అంటున్నారు ఆమె. మాల్వి చేసిన పనులే ఆమెను కర్మలా వెంటాడతాయి అంటున్నారు యోగేష్ తల్లి. आज लावण्या भुगत रही हूँ अपने बेटे के. मैं आज तक अपने 4 साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ और इसने मालवी मल्होत्रा मेरे बेटे को बुरी तरह से फंसा के झूठे केस में फंसा दिया. मीडिया में झूठा झूठा केस लगा दिया मेरे बच्चे पर और मेरा पूरा परिवार इस तरह से भुगत रहा है. 4 सालों से हम इस तरह से खून के आंसू रो रहे हैं. अपने बच्चे को भी नहीं देख पा रहे हम. उधर वो उधर तड़प रहा है. मालवी मल्होत्रा जो ऐसा तू कर रही है वो जरूर भुगतेगी एक ना एक दिन. मेरी बद्दुआएं हैं तुझे कि तू भगवान मेरा जरूर इंसाफ करेगा. सच्चाई की सजा जीत होती है, झूठ थोड़े दिन चलता है. तू इतनी मेरे बच्चे को फंसा के सारे में इस तरह से खेल कूद रही है, मजे में खूब कहीं उसमें फिल्म बना रही है, कहीं कुछ कर रही है और मेरा बच्चा और मैं मेरा परिवार इस तरह से तड़प रहा. आज हम सड़क पर आ गए हैं.